ఘనంగా నాగుల చవితి పండగ. పుట్టలకు ప్రత్యేక పూజలు చేసిన మహిళలు. తాండూరు నియోజకవర్గంలో నాగుల చవితి వేడుకలు మహిళలు ఘనంగా జరుపుకున్నారు. శ్రావణ మాసంలో మొదట్లో వచ్చిన ఈ పండగకు మహిళలు ఉపవాస దీక్ష ఉండి మంగళవారం కుటుంబ సమేతంగా నాగదేవత ఉండే పుట్ట వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి పాలు పోశారు. పట్టణంలోని శాంత్ మహల్ థియేటర్ నందుగల పుట్ట వద్ద ఉదయం నుంచి మహిళలు భారీ ఎత్తున చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాగదేవత వారిని చల్లగా చూడాలని, కోరిన కోరికలు తీర్చాలని మహిళ భక్తులు వేడుకున్నారు. దయచేసి ఏమనుకోవద్దు, కొంచెం జరగమ్మా, ఇక ఒక్క నిమిషం జరగ. సన్మార్గంలో నాగుల పుట్టలు భక్తులు అనాదిగా ముందు బంగారమై పిలిచిన ఇక్కడ భక్తులకు ఎంతో నమ్మకంగా గత 80 సంవత్సరాల నుంచి ఇక్కడ పాల్గొనడానికి వస్తుంటారు. నాగుల ప్రజలు అందరికీ బాగా నమ్మకం కలిగినందువలన తాండూరులో 100% జనాభా ఇక్కడ రావడం జరుగుతుంది. ఇందులో ప్రత్యేకత ఏందన్నా? భక్తులకు నమ్మకం ఏమంటే ఇక్కడ పోతే మనకు అనుకున్న కోరికలు తీర్చాలని నమ్మకం. 80 సంవత్సరాలుగా వెలిసి ఉన్నది తాండూరులో అతి పురాతనమైన పుట్టగా చెప్పుకోదగ్గదు. గత 20 ఇయర్స్ నుంచి ఇక్కడికే వస్తున్నాం పిల్లకి. మేము నిన్న ఉపవాసం ఉండి దారాలు ఇట్లా నియమనిష్టలతో వేయించుకొని అక్కడ నాగులకు నిన్న బెల్లం పాలు పోస్తున్నాము, ఒక పొద్దు ఉంటాము, నిన్న సాయంత్రం ఒక పొద్దు వదిలేసి ఇవాళ మళ్ళీ ఇక అమ్మవారికి ఇక్కడ 20 ఇయర్స్ నుంచి ఇక్కడికే వస్తున్నాము. మొత్తం మహానైవేద్యం తీసుకొని వస్తాము. ఇక్కడ మొక్కిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్తాము. మళ్ళీ ఇంట్లో చేసే పూజలు ఇంట్లో పూజలు చేస్తాము, నైవేద్యం ఎక్కిస్తాము. ఇక్కడితోనే ఇప్పుడు నాగుల చవితి సమాప్తం అవుతుందండి. ఒక పొద్దులు అయిపోతాయి, పూజ సమాప్తం అవుతుంది. అంటే ఒక పొద్దు మీరు ఇక్కడ విడుస్తారా? ఒక పొద్దు నిన్ననే విడిచినాము. ఈరోజు మాత్రం దేవునికి మహానైవేద్యం ఎక్కించి మొక్కుకొని వెళ్తామండి.